हेलो वेलकम बैक टू माय चैनल श्री मानसा. सो ई रोज अयिते पोस्ट चेस्तानु ना 100th वीडियो. 100 वीडियो फिनिश चेसुकुन्नानु. नेनु 100 वीडियो पोस्ट चेयबोतुन्नानु. ऐ एम सो हैप्पी फॉर दैट. एप्पुडु ना चैनल लो अयिते ईजीगा एला कुक चेयालो एला चूपिस्तानो अंड अलागे स्किन केयर हेयर केयर इवन्नी कूडा नेनु हेयर केयर स्किन केयर कोंचेम टाइम तीसुकोनि पोस्ट चेसानु. एंदुकंटे दानि नुंचि मंचि रिजल्ट्स नेनु पोंदिन तर्वाते नेनु मीतो शेयर चेसुकुंटानु. एंदुकंटे प्रेजेंट नेनु उंदि बडिंग स्टेज लो. ना फ्रेंड्स रिलेटिव्स वीळ्ळे ना सब्सक्रैबर्स अंता एमन्ना अटु इटु अयिंदंटे ष्यूर गा नन्नु काल चेसि अडुगुतारु एंटि इला चेप्पावु अदि ना ఏం వర్క్ అవ్వలేదు అని చెప్పి. సో అందుకోసం చాలా జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకుంటూ ఇది బాగా వర్క్ అవుతుంది అంటేనే నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ 1 or 2 months నేను యూజ్ చేసిన తర్వాతే దాన్ని అయితే నేను పోస్ట్ చేస్తాను. సో అందుకోసం ఈ హెల్త్ కేర్ వీక్ స్కిన్ కేర్ వీక్ అయితే కొంచెం డిలే అవుతాయి. అండ్ ఈరోజు అయితే నేను స్పెషల్ వీడియో ఫర్ ఉమెన్. తమ్నైల్లో మీకు చెప్పినట్టే ఉమెన్ హార్లిక్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇంట్లోనే హెల్దియర్ వర్షన్లో ఇప్పుడైతే నేను చెప్తాను. అండ్ దానికోసం నేను మెయిన్గా యూజ్ చేస్తాను ఫూల్ మక్కని. ఈ ఫూల్ మక్కని ఇలా ఉంటుంది. ఇదైతే నేను బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేశాను ఫూల్ మక్కని. అండ్ దీని టేస్ట్ వచ్చేసి మనకి పాప్కార్న్ లానే ఉంటుంది. సేమ్ మనకి పాప్కార్న్ తింటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. తామర పువ్వు గింజలు అంటారు. తామర పువ్వు లోపల మనకి పిస్తా షెల్స్ ఉంటాయి కదా, అలాంటి షెల్స్లో ఉంటాయి. ఇవైతే దాన్ని ఇలా ఎండబెట్టిన తర్వాత ఇలా బయటకు తీస్తే ఇలాంటి గింజలు ఉంటాయి. తామర గింజలు నథింగ్ బట్. ఫూల్ మక్కని అనేది ఎక్కువ నార్త్ ఇండియన్స్ వాడతారు. వాళ్ళ డిషెస్లో ఎక్కువ యూజ్ చేస్తుంటారు. దీంతో స్వీట్స్ కూడా ప్రిపేర్ చేస్తారు. అండ్ అలాగే పనీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తారో, ఈవెన్ పనీర్ కర్రీలో కూడా కొంచెం ఇవి వేసుకుంటారు. అంత హెల్దీ ఇది. అందుకోసమే అన్నిట్లో బాగా వాడేస్తూ ఉంటారు వాళ్ళైతే. అండ్ దీన్ని కరెక్ట్గా మనం ప్రొసీజర్లో యూజ్ చేసుకుంటే ఎన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటే అన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో నేనైతే ఫస్ట్ దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఉమెన్ హార్లిక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఎప్పుడు చూపిస్తాను. దీనికోసం మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడైతే ఒకసారి చూసేసేయండి. నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను. సో కడాయిలో నెయ్యి వేసుకొని మనం ఫూల్ మక్కని అయితే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఈవినింగ్ స్నాక్ లాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని ఉప్పు కారం చల్లుకొని అది చూపిస్తున్నాను. ఇది మీరు స్టార్ట్ చేస్తున్నారు అన్నప్పుడు ఫస్ట్ 3-4 డేస్ ఇలా స్టార్ట్ చేయండి. ఇది తిన్నాక కూడా మీకు గ్యాస్ ప్రాబ్లం ఏమీ రాలేదు అనుకుంటే అప్పుడు నేను చెప్పిన ఉమెన్ హార్లిక్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడైతే ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. అప్పుడే అవి క్రంచీగా ఉంటాయి, పట్టుకుంటే పొడిపొడలాడాలి. ఫస్ట్ ఇనీషియల్గా అయితే సాఫ్ట్గా ఉంటాయి. ఇలా ఫ్రై చేసిన తర్వాత మంచిగా క్రంచీగా తయారవుతాయి. పాప్కార్న్లా ఉంటుంది తినడానికి కూడా. అండ్ ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేయాల్సి ఉంటుంది. ఇలా గోల్డెన్ కలర్ రావాలి. వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని కడాయి కూడా పక్కన పెట్టేసుకోండి. ఎందుకంటే ఉప్పు కారం వేయగానే నల్లగా మాడిపోతుంది వెంటనే. సో అందుకోసం మనము పొయ్యి నుంచి పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేసాను కూడా, చాలాసేపు అయింది. అందుకే నేను ఇక్కడే వేసి మీకు చూపిస్తున్నాను. సో మీరైతే వెంటనే తీసేసేయండి, లేదంటే ఆ కారం కలర్ అంతా మారిపోతుంది, ఇమ్మీడియట్గా మారిపోతుంది సెకండ్లో. సో ఇవైతే క్రంచీ క్రంచీగా ఈవినింగ్ స్నాక్ లాగా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ నేను పట్టుకొని చూపిస్తున్నాను మీకు. చూడండి, ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలి. ఇది పర్ఫెక్ట్ టెక్స్చర్ అన్నమాట ఫూల్ మక్కని ఇలా ఫ్రై ఫామ్లో తినడానికి. నెక్స్ట్ ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను ఉమెన్ హార్లిక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. దానికోసం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అయితే బాదం, ఫూల్ మక్కని అండ్ నువ్వులు. ఇలా పోర్షన్స్లో తీసుకోండి, అన్నీ కొంచెం కొంచెం తీసుకోండి, ఈక్వల్గా తీసుకోండి. నువ్వులు మరీ ఎక్కువైనా కూడా సాఫ్ట్ అయిపోతుంది. సో మనకైతే ఫూల్ మక్కని క్వాంటిటీ ఎక్కువ ఉండేలాగా చూడండి. ఫూల్ మక్కని అండ్ బాదం ఎక్కువ ఉండాలి, నువ్వులు కొంచెం తక్కువ ఉండాలి. ఇవన్నీ కూడా నేను ఫ్రై చేసుకున్నాను. నువ్వులు ఫ్రై చేసుకున్నాను సపరేట్గా అండ్ బాదం కూడా సపరేట్గా ఫ్రై చేశాను అండ్ ఫూల్ మక్కని కూడా ఫ్రై చేశాను. ఇలా మనం ఫ్రై చేసుకుంటే ఫైన్ పౌడర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. బాగా పౌడర్ అవుతుంది ఫైన్గా, లేదంటే అంత ఫైన్గా అవ్వదు. ఇలా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలి. దీన్ని టైట్ కంటైనర్లో పెట్టుకోండి, లిడ్ టైట్గా ఉండే కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోండి. అండ్ దీంట్లో నేను తీసుకుంటున్నాను బ్రౌన్ షుగర్ 1/2 స్పూన్ అండ్ అలాగే 1 ఫుల్ స్పూన్ అన్నమాట. ఫుల్ స్పూన్ ఈ పౌడర్ తీసుకొని పాలు యాడ్ చేస్తున్నాను. వేడివేడి పాలను యాడ్ చేసి మనమైతే నానబెట్టాల్సి ఉంటుంది. ఇలా 1 అవర్ నానిన తర్వాత మనం తీసుకోవాలి. ఇలా పాలని యాడ్ చేసిన తర్వాత బాగా కలదిప్పుకుంటున్నాను. కలదిప్పుకొని 1 అవర్ అయితే వదిలేసేయాలి. వదిలేసిన తర్వాత మనమైతే ఈ పాలు తాగాలి. ఇక్కడ నేను ఈరోజు బ్రౌన్ షుగర్ని యూజ్ చేస్తున్నాను. మీరు బెల్లమైనా యూజ్ చేయొచ్చు, లేదంటే నార్మల్ షుగర్ని కూడా యూజ్ చేయొచ్చు, ఇవేవి అవైలబుల్ లేకపోతే. సో మన డ్రింక్ అయితే రెడీ అయిపోతుంది.
అండ్ మిల్క్ ఫామ్ లో ఎవరైతే తాగలేమో అనుకున్నారో వాళ్ళకైతే నేను ఇంకొక సజెస్ట్ చేస్తాను, అది వచ్చేసి లడ్డు. ఇప్పుడు మనం నువ్వులు, బాదాము అండ్ ఫూల్ మక్కని యూజ్ చేసాం కదా, దాంతో పాటుగా మీరు బెల్లం కూడా వేసి మిక్సీలో గ్రైండ్ చేసుకున్నారు అంటే అవి మనకి సాఫ్ట్ సాఫ్ట్ బాల్స్ లాగా ఇలా లడ్డూలాగా చేసుకోవడానికి వచ్చేస్తాయి. బెల్లం వేయగానే ఇంకా అదంతా అతుక్కుపోతుంది అనమాట. నువ్వులు మనం ఎలా నువ్వుల లడ్డు చేసుకుంటాం కదా, సేమ్ అలాగే ఉంటుంది, టేస్ట్ కూడా ఏ మాత్రం తేడా ఉండదు. చక్కగా పిల్లలకు కూడా పెట్టేయచ్చు, డైలీ వన్ వన్ తీసుకోండి. ఆ చిన్న చిన్న లడ్డూస్ చిన్నగా చేసుకోండి, మరి పెద్ద లడ్డూలు కాదు, ఇంత సైజులో లడ్డూస్ అయితే చేసుకోండి, ఆ లడ్డూస్ తినండి. మీరు పాలల్లో మేము వేసుకొని తాగడం కష్టము అని అనుకున్న వాళ్ళకి నిజంగా పాలల్లో తాగితే అది ఇంకొకటి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే మనం సోక్ చేస్తాం కాబట్టి పాలల్లో వేసి, ఏదైనా సరే నానబెడితే దాంట్లో ఉండే వైటమిన్స్ అండ్ ప్రోటీన్స్ డబుల్ అయిపోతాయి. అందుకే బాదం పప్పును కూడా నానబెట్టి తినమంటారు కదా, సో అలా అనమాట ఇది కూడా. ఇలా మనం నానబెడితే దాంట్లో ఉండే ప్రోటీన్స్ వైటమిన్స్ అన్ని బాగా ఇంప్రూవ్ అవుతాయి, బాగా ఎక్కువ ఉంటాయి, డబుల్ ద ట్రిపుల్ అవుతాయి. సో అందుకోసం ఈ ఫామ్ లో తీసుకుంటే ఇంకా ఎక్కువ మంచిది. పాలు తాగలేము అనుకునే వాళ్ళ కోసం అయితే ఇలా లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోండి, డైలీ ఒక లడ్డు తీసుకోండి, సూపర్ అమేజింగ్ అయితే పనిచేస్తుంది. సో మనకి బాదం పాలు తాగితే ఎలాంటి టేస్ట్ ఉంటుందో అలాంటి టేస్టే ఉంటుంది. కొంచెం ఫైన్గా పౌడర్ చేసుకుంటే కూడా అది 1 అవర్ తర్వాత ఉబ్బుతుంది కదా, సో మనకి కొంచెం పలుకులు తగులుతూ ఉంటాయి, చక్కగా ఆరామంగా సిప్ చేయొచ్చు. మీరు కావాలంటే దీని ప్లేస్లో, సారీ, షుగర్ ప్లేస్లో జాగరి అండ్ హనీ ఇవి ఏమైనా రీప్లేస్ చేసుకోవచ్చు. నేనైతే బ్రౌన్ షుగర్ యూజ్ చేస్తాను, లేదంటే అప్పుడప్పుడు బెల్లం యాడ్ చేసుకుంటాను. చాలా బాగుంటుంది టేస్ట్, అయితే ఏమాత్రం మనకి ప్రాబ్లం ఉండదు తాగడానికి. అండ్ ఇది తాగిన తర్వాత మనకైతే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, మనలో బ్లడ్ పర్సంటేజ్ పెరుగుతుంది, అండ్ అలాగే నీరసం ఉన్న, కాన్స్టిపేషన్ ప్రాబ్లం, బీపీ, షుగర్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మంచిగా మనకైతే వర్క్ అవుతుంది. అండ్ ఇమ్యూనిటీ పెంచుతుంది, అండ్ మనకి ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్కి కావాల్సిన రోగ నిరోధక శక్తి అయితే బాగా పెరుగుతుంది. ఈ ఫూల్ మక్కని వల్ల చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఫూల్ మక్కనీలో రెక్టిఫై అవుతుంది. అండ్ మీరు చూసారంటే నా ఫింగర్ టిప్స్ కూడా నాకు ప్రాక్టికల్గా నాకు అనిపించింది, నేను ఇది 2 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. సో ఇలా పింకిష్గా అయ్యాయి. ఇది నా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది, యాక్చువల్గా స్నేహ సజెస్ట్ చేసింది. సో తను ఆల్రెడీ యూజ్ చేసి, అండ్ ఇప్పుడు కాదు బిఫోర్ కరోనా, తను యూజ్ చేసిన తర్వాత బ్లడ్ రిపోర్ట్స్ చూసుకుంటే నిజంగా షాక్ అయిందంట. 1 or 2 మంత్స్కి బ్లడ్ అంత బాగా ఇంప్రూవ్ అయింది పర్సంటేజ్ అని చెప్పారంట. సో దాంతోపాటు డెఫినెట్గా మనం రెగ్యులర్గా కొంచెం ఎక్సర్సైజ్ కూడా చేయాలి, డైట్తో పాటు ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటే మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, వైటమిన్ ప్రాబ్లమ్స్ కానీ, ఇలా బ్లడ్ మనకి పర్సంటేజ్ తక్కువ ఉన్న ప్రాబ్లమ్స్ కానీ రెక్టిఫై చేసుకోవచ్చు. అండ్ ఇలాంటి పాలు తాగుతూ పాలల్లో ఈ పౌడర్ వేసుకొని తాగలేము అనుకున్న వాళ్ళ కోసం నేను ఇంకొక కైండ్ ఆఫ్ ది ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. దానికోసం అయితే ఫస్ట్ ఇనీషియల్గా స్టార్టింగ్లో ఇలా మనం ఫూల్ మక్కని స్టార్ట్ చేయాలి అనుకుంటే కొంతమందికి అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంట. అది నేను విన్నంత వరకు అయితే ఇచ్చింగ్ ప్రాబ్లం ఉంటుంది, ఈ తామర గింజల వల్ల ఇచ్చింగ్ ప్రాబ్లమ్, స్కిన్ ఇచ్చింగ్గా అనిపిస్తుందంట. కొంతమందికి గ్యాస్ట్రిక్ కూడా ఫామ్ అవుతుంది అని విన్నాను. బట్ ఇప్పటి వరకు నేను సజెస్ట్ చేసినంత వరకు నా ఫ్రెండ్స్లో కానీ నాకు కానీ పర్సనల్గా ఎలాంటి ప్రాబ్లము రాలేదు ఇది యూజ్ చేసిన తర్వాత. బట్ మీరు ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నారు అని అనుకుంటే దీన్ని ఫ్రై చేసుకొని ఉప్పు కారం చల్లుకొని తినండి. రోజుకు ఒక 6 or 8 మాత్రమే తినండి. అలా ఒక 5 డేస్ ట్రై చేయండి, ఏమి ప్రాబ్లం లేదు అంటే కనుక ఇలా పౌడర్ ఫామ్లో చేసుకొని నైట్ ఇలా పడుకునే ముందలు తాగితే అసలు నిద్ర పట్టదు అనే ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మెయిన్గా ఆ ప్రాబ్లం అయితే తగ్గిపోతుంది. దానికి నేనే ఎగ్జాంపుల్, నాకు అసలు నైట్ అయితే కొంచెం ఎక్కువ నిద్ర రా తొందరగా మొబైల్ చూస్తూ ఉంటాను, లేదంటే యూట్యూబ్లో ఇంకేం అప్లోడ్ చేయాలి, ఇంకేం చేయాలి తెగ ఆలోచించేస్తూ ఉంటాను. అలా 1 or 2 అవర్స్ ఎక్స్టెండ్ అయిపోతుంది నిద్ర, అయితే పడుకోవడానికి టైం పడుతుంది, అలా కళ్ళు మూసుకోగానే ఇలా నిద్ర రాదు. అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే ఇది సూపర్గా పనిచేస్తుంది. నైట్ పడుకునే ముందల ఈ పాలు తాగేసేసి పడుకున్నారంటే చక్కగా నిద్ర కూడా పడుతుంది, అండ్ అలాగే మనకి బ్లడ్ పర్సంటేజ్ అయితే గ్యారంటీగా ఇంప్రూవ్ అవుతుంది. ఇన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ అయితే మనకున్నాయి, అందుకే దీనికి నేను చెప్తున్నాను ఉమెన్ హార్లిక్స్ అని చెప్పి. సో మనకి మెయిన్గా ఈ బోన్ డెన్సిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అండ్ అలాగే కాల్షియం ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా ఇది బాగా రెక్టిఫై చేస్తుంది. నేను చెప్పినట్టు దీంట్లో మంచి బెనిఫిట్స్ ఉన్నాయని నేను పోస్ట్ చేస్తున్నాను. డెఫినెట్గా మీరు ట్రై చేయండి, టెస్ట్ చేసుకోండి, యూస్ చేయండి, మీకైతే బాగుంటుంది, నీరసం కూడా తగ్గుతుంది ఇది యూజ్ చేస్తే. సో ఇదైతే ఈరోజు నా ఉమెన్ హార్లిక్స్ గురించి వీడియో. మీ అందరికీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే నేనైతే రిప్లై ఇస్తాను మీ కమెంట్స్కి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.